ప్రపంచానికి భారతదేశం అందించిన అతి అమూల్యమైన సంపద యోగా అని, అటువంటి యోగా సాధనతో మానసిక శారీరక ప్రశాంతత సాకారమవుతుందని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మంగినపూడి బీచ్ లో నిర్వహించిన యోగా సాధన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డికే బాలాజీ, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి ఆయన పాల్గొన్నారు. శరీరంలో ఆక్సిజన్ స్థాయి పెంచడం, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో యోగాతోనే సాధ్యమని కొల్లు రవీంద్ర అన్నారు. శ్వాస నియంత్రణతో, ఆధునిక వైద్యంతో నయం కాని సమస్యల్ని కూడా నయం చేసుకునే వెసులుబాటు యోగాలో మాత్రమే ఉందని తెలిపారు. ప్రశాంతమైన జీవనం కోసం యోగాను రోజువారీ కార్యక్రమాల్లో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు మంత్రి కొల్లు రవీంద్ర. గన్నవరం దిగితే గన్నవరం నుంచి 45 మినిట్స్ లో ఇక్కడ వచ్చే విధంగా చేయాలని పట్టుకున్నాం. అట్లాగే ఇక్కడ చాలా మంది రిసార్ట్స్ పెట్టడానికి కూడా చాలా మంది వస్తున్నారు. అప్పుడు కూడా వచ్చారు, కానీ వాళ్ళందరూ ఆగిపోయారు. తర్వాత ఇవాళ తప్పకుండా కలెక్టర్ గారిని కోరేది ఏంటంటే, దీన్ని ఎలా చేయాలనే దానికోసం కొంతమంది పెద్దలకు కూడా దీనికి మీద అవగాహన ఉంది. కనుక ఒక డెవలప్మెంట్ కమిటీ లాంటిది మనం ఏర్పాటు చేస్తే, బీచ్ డెవలప్మెంట్ కమిటీకి ఫండ్స్ కూడా దీంట్లో ఒక మల్టీనేషనల్ కంపెనీకి సంబంధించినటువంటి కొంతమంది సీఈఓలు కూడా ఉండడానికి మనం పెట్టుకోవచ్చు. వాళ్ళని పెట్టి ఈ కార్యక్రమాన్ని బీచ్ డెవలప్మెంట్ చేసే దానికోసం టూరిజం కూడా ఉంది. టెంపుల్ టూరిజం కింద కానీ టూరిజం కింద కానీ మనకి డబ్బులు వస్తాయి. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం గుండుమల